ఓకే, ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే, చెప్దాం అనుకుంది ఏంటంటే, టెట్ యొక్క ప్రాముఖ్యత, ఐ మీన్ దాని ఇంపార్టెన్స్, అండ్ అది ప్లే చేసే కీ రోల్ ఏంటి మన జాబ్ వచ్చేందుకు, అది ఎంత మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది చెప్పదలుచుకున్నానండి. రైట్, నేను యాజ్ ఎ ఫ్యాకల్టీ మెంబర్ నేను చాలామంది చూస్తున్నాను, అడుగుతుంటారనమాట, ఏమండి మూడు రకాల మనుషులు తగులుతారు నాకు. ఒకటి ఏంటంటే జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు, అలాగే కొందరు మీడియంగా ఉన్నవాళ్ళు, ఏది అరౌండ్ 110 ఆ రేంజ్లో ఆ లోపు ఉన్నవాళ్ళు, 110-105 మధ్యలో, అలాగే ఇంకా కొందరు ఉంటారు వాళ్ళు ఏంటంటే అబోవ్ 130 వచ్చిన వాళ్ళు. సో ఈ మూడు రకాల పిల్లలు నన్ను అడిగే ఒక కామన్ క్వశ్చన్ ఉంటుందండి, అదేంటంటే ఈ ఏమంటారు ఇప్పుడు డిఎస్సి ఉంది కదా, టెట్ డిఎస్సి ఉంది, టెట్కి టైం వేస్ట్ ఎందుకు మళ్ళీ ప్రిపరేషను, డిఎస్సికి డైరెక్ట్ డిఎస్సి తిరుగుతూ నేర్చుకున్నాం అనుకోండి, డైరెక్ట్ చదువుకుంటాను, ఎందుకంటే ఎట్లో 7.5 మార్క్స్ అంటే ఇక్కడ 1 మార్క్ కదా, సో కాబట్టి నేను డైరెక్ట్గా దానికి వెళ్తాను, అది చదువుకుంటానండి, అది చదువుకుంటే జాబ్ కొట్టేసేస్తా కదా అంటారు. ఇది అన్ని తరహా ప్రజల నుంచి, అంటే మూడు రకాల గ్రూపుల నుంచి నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం, దానికి ఒక చిన్న సొల్యూషన్ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరిని తీసుకుందాం, ఏది బాగా జస్ట్ క్వాలిఫై అయ్యాడు, ఒక మోడల్గా నేను 90 మార్క్స్ అని చూసుకుంటున్నాం. 90 మార్క్స్ వచ్చినాయండి ఒక అబ్బాయికి టెట్లో, 90 వచ్చినాయి, అంటే దాని వెయిటేజ్ ఎంత, 12 మార్కులు వచ్చినాయి. ఓకేనా, ఇది టెట్లో వచ్చిన మార్కులు, దిస్ ఇస్ టెట్లో. సో కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా అయితే 85 ఇస్ కట్ ఆఫ్, మెగా డిఎస్సి కాబట్టి ఓకే 80 అనమాట, డెఫినెట్గా 80కి రాకపోవచ్చు కొన్ని చోట్ల, ఇంకెక్కువే రావాలి సరే, ఎనీహో అయినా కానీ ఐఎమ్ టేకింగ్ 80 యాజ్ ద బేస్, 82 అండ్ 83 ఆ పైనే ఉంటుంది సరే, ఎనీహో ఓకే 82 అనుకుందాం పోనీ, సో ఇది మన కట్ ఆఫ్, మేబీ డిఎస్సి కట్ ఆఫ్ 82 ఉంటుంది అనుకుందాం, ఇంకా తక్కువ ఉంటే ఓకే వెల్ అండ్ గుడ్ అండి. సో దిస్ ఈజ్ అప్పుడు నీకు ఎంత రావాలి టెట్ డిఎస్సిలో, 70 రావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే టెట్ డిఎస్సి 80 మార్క్స్కి కండక్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నా, 80కి 70 రావాలి, అంత బాగా చదవాలి. ఏమండి 80కి 70కి వచ్చినంత బాగా చదవాలి, 70 వచ్చి ఓకే, ఇది ఇక్కడ చిన్న విషయం చూడండి, మనకి డిఎస్సిలో సిలబస్ తెలుగు ఇంగ్లీష్ సైన్స్ సోషల్ మ్యాథ్స్, టెట్లో అండ్ అటు మెథడాలజీస్, అవన్నీ టెట్లో ఉంటాయి అంతే కదండి, టెట్లో అవి మొత్తం ఉంటాయి కదా, సో ఇవి బాగా చదువుతారు మీరు టెట్ల. సైకాలజీ డిఎస్సీలో అది టెట్లో అయితే 30 మార్క్స్ అనుకోండి, డిఎస్సీలో అయితే కూడా ఒక 5 మార్క్స్ ఉంది కదా, ఇప్పుడు అంటే అసిస్టెంట్ వాళ్ళకి పెట్టారు మీకు కూడా పెడతారని అనుకుందాం కదా సార్, 5 మార్క్స్ ఉంటుంది కదా, అంటే 120 మార్క్స్ మీరు 80% చదవాలేది, 4 సబ్జెక్ట్స్ 5 సబ్జెక్ట్స్లోనూ సైన్స్ అండ్ సోషల్ కలిపి కదా టెట్లో, అందుకోసం అండ్ ప్లస్ సైకాలజీ కూడా కొంతపాటు చదువుకోవాలి. మీరు చాలా బాగా చదువుతున్నారు, 70 మార్కులు రావటం అంటే సామాన్యమే అయింది, ఇంత రేంజ్ మనకు ఉన్నప్పుడు 70 మార్కులు తెచ్చేసుకోగలిగినటువంటి శక్తియుక్తులు మనకు ఉన్నప్పుడు, అంత బాగా నువ్వు చదివినప్పుడు ఇది కూడా రాసావు అనుకోండి టెట్, దీంట్లో కూడా 120 వస్తాయి, అప్పుడు వస్తాయా రావా, డెఫినెట్గా నేను చెప్పేది టాపులో లెక్క ఇట్లా మీడియంగా రేంజ్లో లెక్కేసా, 120 అంటే వెయిటేజ్ ఎంత ఉంటుంది, 60 ఉంటుంది. సో నీ మీద ప్రెజర్ తగ్గుతుంది, ఇంకా నీకు ఏది ఇక్కడ 70 తెచ్చుకోవటం అనేది ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్, ఆల్మోస్ట్ హైలీ ఇంపాసిబుల్. ఓకే అప్పుడు ఏంటి నీకు రావాలంటే ఇదే దీని ప్రకారం ఒక 66 వస్తే సరిపోతుంది. నేను ఊరికే మోడల్ తీసుకున్నా అండి 82, అంతేగాని 82 ఉంటుందని కాదు, ప్లీజ్ ఇంత ఉంటుందని అనుకోవద్దు. సో నీకు ఎంత దీన్ని ఇది తగ్గిపోయిందో చూడండి, ప్రెజర్ ఎంత తగ్గింది, 66 సంవాట్ 70 తెచ్చుకోవటం డిఫికల్ట్ కావచ్చు కానీ బాగా చదువుకుంటే 66 తెచ్చుకోవటం ఈజీయే అని ఇక్కడ ఓకే టెట్ రాసాం. మళ్ళీ చెప్తున్నా అక్కడ ఇక్కడ కంటెంట్స్ అన్నీ మెథడాలజీస్ అన్నీ ఈక్వల్ సేమ్ సిలబస్, కొద్దిగా లిటిల్ బిట్ కొద్దిగా చదువుకున్నారనుకోండి 80% సేమ్, ఇంకా 20% మీరు చదువుకున్నారనుకోండి, యూ విల్ బీ పక్కా రెడీ ఫర్ డిఎస్సి అండ్ ఆల్సో యూ విల్ బీ రెడీ ఫర్ టెట్, ఆటోమేటిక్గా మార్క్స్ ఎక్కువ డెఫినెట్ పెరుగుతాయి. అలాగే సైకాలజీలో కూడా చిన్న టాపిక్స్ అవి పెట్టాడు టెట్ దీంట్లో డిఎస్సికి, సో అట్లా పెట్టారనుకోండి, అది కూడా 5 మార్కులు ఉంటుంది, అది కూడా చదువుకున్నారనుకోండి, సో 120 ఈజ్ ద వెరీ సేఫెస్ట్ లెవెల్ అనమాట, దానికి రీచ్ అయిపోతారు మీరు, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సో ఈ బ్యాచ్ టెట్ నెగ్లెక్ట్ చేస్తే జాబు రాదు, టెట్ కూడా 120 ఆ రేంజ్లో తెచ్చుకుంటే ఇక మీరు పోటీలో ఉన్నట్టు, అంతేగాని విత్ దిస్ 90 పోటీలో ఉన్నట్టు కాదు. ఏ బ్యాచ్ అండి, జస్ట్ క్వాలిఫైడ్ బ్యాచ్, ఓకే అదైపోయింది. నెక్స్ట్ మిడిల్ బ్యాచ్కి వెళ్దాం, అంటే 110-120 అలా 125 ఆ రేంజ్ అనుకోండి, చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఆ రేంజ్లో, సో 110-125
అండ్ వన్ ఆ రేంజ్లో 126 ఆ రేంజ్లో చాలా 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 మంది ఉన్నారు. టెట్ ఈజీగా ఇవ్వటం కానీ ఏదైనా ఏ రీజన్ అయినా కావచ్చు, చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు మీకు. అంటే అయినా సరే కొద్ది గొప్ప బాగానే చదువుతారు కాబట్టి యూఆర్ ఆన్ ద వే, యు ఆర్ ఇన్ ద కాంపిటీషన్, పోటీలో మీరు ఉన్నారు. అయితే టెట్ నెగ్లెక్ట్ చేస్తే ఒక మార్కు అర మార్కు పావు మార్కుల్లో జాబు పోయే అవకాశాలు ఉంటాయి, కట్ ఆఫ్. అందుకోసం ఏంటంటే 120 వచ్చింది నాకు అనుకుందాం, ఓకే మీకు ఇప్పుడు వాళ్ళకి, లేదా 125 వచ్చింది. సో మీరు బాగా చదువుతారు, డెఫినెట్గా ఆల్రెడీ బాగా చదువుతారు, ఇంకా బాగా చదువుదామని అనుకుంటున్నారు, ఇక్కడి నుంచి ఇమీడియట్గా స్టార్ట్ చేసేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు దాంట్లో కూడా మీకు ఎక్కువే రావాలిగా, ఏది డెఫినెట్గా 65 పైన, టెట్లో 125 ఉంది అంటే 16 పైన ఉంది కాబట్టి నీకు దాంట్లో 65 66 67 ఆ రేంజ్లో రావాలి అని బాగా చదవాలి. ఆ బాగా చదివేది దీని మీద కొడితే ఇది కూడా ఏమైనా ఒక 10 మార్కులు పెరిగినాయి అనుకోండి, డెఫినెట్గా మీకే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారుగా. 130 దాటారు అనుకోండి, సేఫ్ జోన్లోకి వెళ్తారా వెళ్ళరా? డెఫినెట్గా వెళ్ళిపోతాం 130 దాటితే, ఓకే. కాబట్టి మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో టెట్ రాయటం అనేది మంచిది, ఏది మీడియం లెవెల్లో 125 లోపు ఉన్నవాళ్ళు. సరే ఇక 125 130 పైన అంటే 140 అబోవ్ లేదా 135 అబోవ్ ఉన్నవాళ్ళు ముఖ్యంగానండి. సో దట్ ఈజ్ ఎవరి డెసిషన్ అండి, నా సలహా అయితే, ఓకే ఏది టెట్కి వెళ్ళ రాయాలా డిఎస్సి రాసుకోవాలా అని. సో డెఫినెట్గా ఆ రేంజ్లో వచ్చిన వాళ్ళే బాగా చదువుతారు అంతే కదా. సో 135 వచ్చినాయి ఆల్రెడీ అనుకుందాం పని, లేదా ఓకే 136 వచ్చినాయి అనుకుందాం. సో నువ్వు బాగా చదువుతున్నావు, ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు అటువంటి వాళ్ళు, ఆల్రెడీ స్టార్ట్ చేసేసి ఉంటారు, బాగానే ఉంటావు లైన్లో. సో టెట్ రాసావు అనుకోండి, ఇంకో 4-5 మార్కులు కలుస్తాయి, వద్దా? 4-5 మార్కులు కలుస్తాయి, కావాలా వద్దా? నీకు కావాలి కదండి, వద్దా తీసుకోవా, నాకు సాల్లే, నాకు వద్దని వదిలేస్తావా? అయింది రాయి, నువ్వు ఎలాగో దానికి ప్రిపేర్ అవుతున్నావు, ప్రిపేర్ అయ్యింది పోయి ఇది కూడా రాయి. సో డెఫినెట్గా ఏమవుతుంది నీకు, ఇంకొక 4-5 మార్కు, 4-5 కాదండి, 136 ఉంది, 137 వచ్చినాయి. ఒక మార్కు నీకు అవసరమా కాదా? అవసరమేగా, కాబట్టి రాయి. రాస్తే వస్తాయి, డెఫినెట్గా పెరుగుతాయి, పెరగకపోవడం నష్టమే లేదుగా మీకు. ఒకవేళ కాదు 134 లేదు 130 వచ్చినాయి, 136 ఉన్నాయండి కిందసారి, 130 వచ్చింది సారీ అంటే నువ్వు పూర్తి పూర్తి దాని మీద మనసు పెట్టలేదు కాబట్టి తక్కువ వచ్చి ఉంటాయి. దానికి వరి ఏముంది, నీ క్వాలిఫై నీకు కన్సిడర్ చేసేది నీ 136 కన్సిడర్ చేస్తారు కానీ అది లాక్కు నీది ఎవరగా ఇదే తీసుకోమని చెప్పరుగా నిన్ను, 136 వస్తాయి కదా, ఓకే అండి. సో ఫైనల్గా ఆన్ ఆల్ దేస్ ఇదండి. సో మీరు కూడా రాస్తే మంచిది, సో పర్లేదు, చాయిస్ ఇస్ ఇవర్స్. అయినా అంత బాగా ఇవర్స్ అంటే మనం ఏంటంటే దాన్ని పడి పడి చదువుదాం అనుకుంటున్నాం, మధ్యలో ఒక దెబ్బ తిని కొడితే తప్పేందండి? ఇంకొక మార్కు పెరిగిందనుకో హ్యాపీగా అంత చేయొచ్చు, ఒక మార్కు పెరిగితే ఎంతో కొంత వెయిటేజ్ పెరుగుతుంది, లేదా 2 మార్కులు పెరిగితే ఎంతో కొంత వెయిటేజ్ పెరుగుతుంది, నష్టం కాదు కాదు ఏమి మనకి. తక్కువ వచ్చినాయి, తక్కువ వచ్చాయి ఏమి వదిలేస్తారా? తక్కువ వచ్చింది తీసుకుంటామని అనరగా, పద్దతి కొద్దే తీసుకు, బాగా ఎక్కువ వచ్చిందే తీసుకుంటారు కదా. సో ఎందుకు హ్యాపీగా రాసుకోక టెట్. సో దిస్ ఇస్ ద అందరికీ కూడా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఫర్ ఆల్ అందరికీ కూడా టెట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే ఒక అబ్బాయికి 142 వచ్చినాయి అనుకుందాం టెట్లో, సో డిఎస్సిలో వచ్చి, సో అతనికి రాకుండా అబ్బాయి 2వడో 3వడో వచ్చాడు, అంటే కొంత ఫస్ట్ జిల్లా ఫస్ట్, బాధ ఉంటుందా ఉండదా? అరే నాకు మిస్ అయ్యానే, నేను టెట్ రాసుకుని ఉండి టెట్లో కొద్దిగా ఎక్కువ 2 మార్కు టెట్లో వల్లనే. సో ఏంటి నీకు 75 వచ్చినాయి దీంట్లో, 74 వచ్చిన అబ్బాయికి నీకంటే ఎక్కువ వచ్చినాయి అనుకో, లేదా 74 74.5 వచ్చిన అతనికి నీకంటే ఎక్కువ వచ్చినాయి అనుకో, ఎక్కువ వచ్చి ఫస్ట్ ర్యాంక్ కొట్టేసాడు అనుకో, జిల్లా ఫస్టో స్టేట్ ఫస్టో ఏదో ఒకటి, బాధ ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. అందుకని టెట్ రాయటం వల్ల నష్టమేమి లేదు కాబట్టి రాసుకోండి, ఎందుకంటే కంటెంట్స్ ఆల్మోస్ట్ 120 మార్క్స్ అక్కడ, అలాగే చాలా వరకు 68 ఎన్నో మార్క్స్ ఇక్కడ, కామన్ దట్ ఈజ్. అందుకని వదలొద్దు ఎవరు కూడా టెట్ రాయటం అనేది వెరీ వెరీ క్రూషియల్ అండి. కాకపోతే ఏంటంటే మీరు తను చదివేటప్పుడు మ్యాథ్స్ ఉందనుకోండి, టెట్కి చదువుకున్నప్పుడు ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి హయ్యర్ క్లాసెస్లో కూడా సిలబస్ కంప్లీట్ చేసేసుకోండి డైరెక్ట్గా టెట్. పెద్ద టైమింగ్స్ ఎక్కువ గ్యాప్స్ ఉండవండి, మ్యాక్సిమం 45 డేస్ అంతకు మించి 80% టెట్కైనా డిఎస్సీకైనా గ్యాప్ ఉండదు, ఓకే. ఈలోపు ఇంకా తక్కువ పెట్టినా ఆశ్చర్యం లేదు, సచివాలయాలకు పెట్టాడు 1 మంత్ అయినా అట్లా పెట్టవచ్చు, పెడితే అబ్జెక్ట్ చేస్తే ఏమన్నా ఇదే ఉంటుంది, ఏదో 45 డేస్ ఉండాలనేది ఏపీఎస్సీకి ఉందనుకుంటే ఉండొచ్చు, కానీ లేకుండా కూడా పెట్టారు, అలా పెట్టారనుకోండి ఎవరు నష్టపోతారు, అందుకని ముందు నుంచి జాగ్రత్తగా ఉండండి. సో దిస్ ఇస్ నా ఫైనల్ అడ్వైజ్ ఏంటంటే టెట్ వదలొద్దు, రాని వాళ్ళు గట్టిగా రొబ్బండి, మంచి మార్కులు 120 అబోవ్ వస్తేనే డిఎస్సికి మనం పోటీలో ఉన్నట్టు, టెట్లో 120 వస్తే ఓకే. వచ్చిన వాళ్ళు ఆ రేంజ్లో ఉన్నవాళ్ళు అలసత్వం చూపించకూడదండి, 120 తెచ్చుకుంటాడు ఒకడు ముందుకు వచ్చేస్తాడు నీ పోటీగా, జాబ్ మిస్ అయిపోవచ్చు.
మధ్యలో వాళ్ళకే చెప్తున్నానండి, అర మార్కు పావు మార్కు లేకపోతే డెసిమల్ పాయింట్స్లో మార్కులు మిస్ అయిపోయి జాబ్ పోయేస్తారు ఈ మధ్యలో వాళ్ళే. అందుకని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, కొద్దిగా చదవండి. అలాగే హయ్యర్ మార్క్స్ వచ్చిన వాళ్ళు, కొంతవరకు మీ నిర్ణయం మీదే అయినా సరే, సో ఇంకా ఒకటి రెండు మార్కులు పెరిగితే వద్దా చేయదా, మనకేమన్నా పెంచుకోవటమేనండి, ఎంత పెరిగితే అంత పెంచుకోవటమే, దానివల్ల నష్టం లేదు కదా. ఓకే, అందరికీ ఇచ్చిన సలహా ఫైనల్గా ఏంటంటే టెట్ అశ్రద్ధ చేయొద్దు, రాసుకోండి, త్వరలోనే వస్తుంది టెట్. సో దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను, రేపు ఎల్లుండి ఇప్పుడు వస్తుంది, త్వరలో వస్తుంది. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసేయండి ఫ్రమ్ ఇట్ సెల్ఫ్, నవ్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడే మొదలు పెట్టండి. వీడియో చూడగానే మీరు మొదలు పెడితేనే సో మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్.